నిర్మల్ జిల్లాలో కుక్కను చంపి జింక మాంసం పేరుతో అమ్ముతున్న ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. లక్ష్మణ్ చందా పట్టణంలో ఆనంద్ అనే వ్యక్తి పెంపుడు కుక్క కొద్ది రోజుల క్రితం మిస్ అయింది. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఆనంద్. పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాలు పరిశీలించారు. పొట్టపల్లి కే గ్రామానికి చెందిన శ్రీనివాస్, చామన్పల్లి గ్రామానికి చెందిన వరుణ్ అనే వ్యక్తులు కుక్కను తీసుకెళ్లినట్లు గుర్తించారు. వారిని విచారించగా ఆ కుక్కను చంపి జింక మాంసం పేరుతో అమ్మినట్లు ఒప్పుకున్నారని తెలిపారు ఎస్ఐ రాహుల్. నిర్మల్ జిల్లాలో కుక్కను చంపి జింక మాంసం పేరుతో అమ్ముతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. లక్ష్మణ్ చందా పట్టణంలో ఆనంద్ అనే వ్యక్తి పెంపుడు కుక్క కొద్ది రోజుల క్రితం మిస్ అయింది. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఆనంద్. పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాలు పరిశీలించారు. పొట్టపల్లి కే గ్రామానికి చెందిన శ్రీనివాస్, చామన్పల్లి గ్రామానికి చెందిన వరుణ్ అనే వ్యక్తులు కుక్కను తీసుకెళ్లినట్లు గుర్తించారు. వారిని విచారించగా ఆ కుక్కను చంపి జింక మాంసం పేరుతో అమ్మినట్లు ఒప్పుకున్నారని తెలిపారు ఎస్ఐ రాహుల్. తీసుకుపోయాడు కానీ మేము చూడలేదు. నాలుగు రోజుల తర్వాత లేచి యాడ్రస్ పెట్టిన మరి అని చెప్పి ఇక్కడ పోలీస్ స్టేషన్ వచ్చాను. పోలీస్ స్టేషన్ వచ్చి సిసి కెమెరా రికార్డ్ చేయించింది. 12 గంటల 12 నిమిషాలకు పట్టకపోవడం జరిగింది. రాష్ట్రం నుంచి అంబేద్కర్ నుంచి సీదా బీసీ హాస్టల్ ఇంటి పని పోయింది కుక్క. ఆయన ఇంటి మీద పోయి ఆ పిల్లల్ని పట్టుకొని వచ్చాను. సాయం పెళ్ళి ఎరకలిది అరుణ్ వానికి అప్పగించానని చెప్పి డ్రామాలు చేసింది 4-5 రోజుల నుంచి. మళ్ళీ ఒక సీసీ కెమెరా మళ్ళీ ఓపెన్ చేసాడు సార్. మళ్ళీ దాన్ని బండి మీద తీసుకుపోతున్నారు. ఇట్లా అది ఇట్లా కాళ్ళ పన్ను రాకుండా కూడా గుంజుతున్నారు చూసాడు. ఎక్సల్కి ఆడి దగ్గర తీసుకుపోయినాక దాన్ని మేము తీసుకుపోయి పారిపల్లి ఇక్కడ వదిలేసినామన్నారు. పారిపల్లంతా 4 రోజులు వెతికాము. మళ్ళీ గుట్టకు కోసినామన్నారు. మాకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు గుట్టకు కూడా. చాన్పల్లి గ్రామం చెందిన వరుణ్ అనే వ్యక్తి ఆ కుక్కను తీసుకుపోయి పారిపల్లి గ్రామ అవుట్స్కర్ట్స్లో కుక్కను చంపి జింక మాంసం అని చెప్పేసి ఊరిలో కొందరికి అమ్మినట్టుగా మాకు దరఖాస్తు ఇవ్వగా అంటే దరఖాస్తుపై మేము కేసు నమోదు చేస్తున్నాం. అదేవిధంగా ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దీంట్లో ఎవరైతే జింకానుకొని తిన్నారో వాళ్ళ